ఆల్ అందరూ బాగున్నారా? నేను మళ్ళీ వచ్చేసాను మన బీబీ సౌండ్ గురించి మాట్లాడడానికి. రాత్రి జరిగిన దాని గురించి మాట్లాడతానండి. శోభ వన్ టాస్క్లో రియాక్ట్ అయిన దాని గురించి మాట్లాడదాం. అసలు అలా రియాక్ట్ అవ్వడం అసలు కరెక్టే కాదు, తన ఫ్రెండ్కే కదా వచ్చింది. అసలు మరి ఎందుకు అలా రియాక్ట్ అయిందో, నేను ఎక్స్పెక్ట్ చేసిందే చేశామని ఎందుకందో నాకు అర్థం కాలేదు. అసలు చాలా చండాలం అంటే చండాలం, వాళ్ళు మళ్ళీ అరుచుకోవడం ఆ చండాలన్నీ. మళ్ళీ శివాజీ గారితో మాట్లాడిన తీరు అయితే తను అసలు తను బయటకు వచ్చినాక ఒక్కసారి తను చేసిన బిహేవియర్ తను చూసుకుంటే తనకే చిరాకు వేస్తుంది అనమాట, తనకే చిరాకు వస్తుంది అనమాట తను చేసిన తీరుకి. అలా చేసిందనమాట శివాజీ గారు అక్కడికి, అమ్మ ఏమన్నా తప్పుగా అని ఉంటే సారీ అమ్మ అని కూడా అన్నాడు. అయినా కానీ అమ్మ బాబాయ్ సో హెచ్చి కెమెరాస్లో ఎక్కడా దొరకకుండా ఏంటది? అసలు ఆయన వయసుకు గౌరవం ఇవ్వాలి కదా, 50 సంవత్సరాలు ఆయన ఆయన, మీరంత చులకనగా తీసేస్తున్నారు. 30 సంవత్సరాలు మీకు మీతో ధీటుగా ఆడుతున్నాడు ఆయన. కొంచెం పెయిన్ చెయ్యి పెయిన్ వచ్చింది, కొన్ని రోజులు ఆడలేదు. ఆయనకి నొప్పి లేనప్పుడు ఎంత ధీటుగా ఎంత చక్కగా ఆడతాడు ఆయన. అసలు మీరు ఆయన్ని అలా మాట్లాడేసేస్తున్నారు అసలు కరెక్టే కాదు. కానీ తర్వాత శివాజీ గారు తను ఒక మాట అన్నాడు, మా ఇంట్లో అమ్మాయి అయితే గొంతు పిసికి చంపేస్తా, గొంతు మీద కాలేసి తొక్కేస్తానని. అది కరెక్ట్ కాదు, నేనైతే దాన్ని ఒప్పుకోనండి. ఆ మాట అనడానికి అది ఒక పిల్లలు చూస్తున్న అందరూ చూస్తున్న షో నేను అయితే, ఆయన కోపంలో అన్న మాటే కానీ వాంటెడ్లీ అన్న మాట కాదు అది.